చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు. మీకు మీ అనుభవానికి మీ హోదాకు ఈరోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా, మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా? ఒక్కసారి కాదు రెండు సార్లు మీరు గెలిచినారు, మేము ఓడినాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక 5 సంవత్సరాలు సిఎల్పి నాయకుడుగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా, ముక్కవోని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్య పడలేదు. ధైర్యంగా 5 మంది శాసనసభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈ రోజు ప్రతిపక్ష పాత్ర శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు. ఓటమి మేము చూసినాం, ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా, ఎంపీ ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయిండు, కానీ ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం. మల్కాజ్గిరి నుంచి నేను, అదే విధంగా నల్గొండ నుంచి ఎంకన్నా ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించినాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించారు. అది మల్కాజ్గిరి కావచ్చు, ఎంకన్న ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు. ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలిండ్రు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో. ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, 3R కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణ వెళ్ళి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్స్ కాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. నేను అడుగుతున్నా, ఏది వద్దన్నప్పుడు, భూసేకరణ చేయొద్దన్నప్పుడు, పెట్టుబడులు రావద్దన్నప్పుడు, కాలేజీలు తెరవద్దన్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్ 4 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల పరీక్షలు పెట్టొద్దు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే
ఇది తెలంగాణకి క్షేమమా, ఇది తెలంగాణకు మంచిదా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం. నూనూగు మీసాల యువకులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కృష్ణయ్య, ఓ యాదయ్య, వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచార్యని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది. వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది. లేకపోతే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది, మీ కుటుంబంలో 4 ముఖ్యమంత్రులను, 2 మంత్రులను, లేకపోతే రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసిందా? మీ 4 కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా? 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిందా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు. ఇవాళ మేము భావిస్తున్నాం 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసిని ఈ రోజు బంధించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రయోజకులను చెయ్యాలన్న ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. 15,000 కానిస్టేబుల ఉద్యోగాలు ఇస్తే 4,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ నేను గర్వంగా నేను తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు, తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్కగట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు, శాఖల వారీగా, అది వ్యవసాయ శాఖనా, అది లేకపోతే ఆర్ఎండ్ శాఖనా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖనా, సాగునీటి పారుదల శాఖనా, మున్సిపల్ శాఖనా, లేకపోతే ఏ శాఖలు, పోలీస్ శాఖలా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటా, శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు, ప్రతి ఉద్యోగి పేరు 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో. నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా?